అందరికి మరొక ముఖ్యమైన మనవి, గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖినామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి కుంభరాశి. నూతన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎంతసేపు ఎదుటివారు మీకు హితో చెప్పడమే కానీ కనీసం మీరు చెప్పేది ఆశాంతం వినని వ్యక్తుల వలన చికాకు కలుగుతుంది. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్ని స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో సమాలోచనలు సాగిస్తారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు కానీ అనుకూలమైన ఫలితాలను అందుకోలేరు. రొటీన్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. ప్రతి విషయాన్ని కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. నరదృష్టికి దూరంగా ఉండండి. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు .com ని సంప్రదించండి.